ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగాకండి, చచ్చిపోతారు. జీవితంలో ప్రతి పనిలో మనకు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న గెలుపు. ఈ గెలుపు చుట్టే జీవితం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ప్రయత్నంతో గెలుపు రాదు, పోరాడితేనే గెలుపు సాధ్యం. అలాంటి పోరాటంతోనే మొదలైంది మా ఈ గెలుపు. ప్రేమతో మీ జలందర్ రెడ్డి. ఇదిగో మచ్చా, ఈ మంత్ నువ్వు రికవర్ చేయాల్సిన లిస్ట్. వెళ్ళి కాఫీ తెచ్చుకోపోరా. ఇంతుంది, రోజు రోజుకి లిస్టు పెరుగుతుంది, కానీ వీడిచ్చే జీతం మాత్రం పెరగట్లేదు. తుదీనా మా జీవితం. వీటిని చూస్తుంటే భవిష్యత్తు మొత్తం ఈ పేజీలతోనే నిండిపోయేలా ఉంది. ఇందులో కిక్కేం రావట్లేదురా మచా. నీ కిక్కిచ్చే న్యూస్ చెప్పనా? తమరే మచా, ఇటు చూడు మచా, ఇన్స్టాలో ట్విట్టర్లో తమ పోస్టుకి ఏమన్నా క్రేజ్ వచ్చిందా మచా? ఎవర్రా ఈ ఆర్టికల్ రాసింది? రాసిన వాళ్ళు ఎవరో కనుక్కొని థ్యాంక్స్ చెప్పాలి మచా. చాలే మచా, వెళ్దాంరా. ఓసీకి ఇమేజ్ పెరిగిందని ఎదవా కుల్లుకుంటున్నాడు. చూసిన 10 సెకండ్లలోనే పోయి పని చూసుకో. ప్రేమ లేదు, తొక్క లేదు. పనే రికవరీ చేయడం. మీలో ఉన్న ప్రేమని రికవరీ చేయలేన బంగారం. ఇద్దరు ప్రేమికులను కలిపిన గొప్ప వ్యక్తివరా మచ్చా. ఒరేయ్, ప్రేమికుల్ని కలపలేరా, కలిపాకే ప్రేమించావు. రెండింటికి చాలా తేడా ఉందిరా మచ్చా. సరే నేను వెళ్తున్నా. మళ్ళీ ఏం గణకార్యం చేయనికి పోతున్నావు రా నాయన. నడు
కూర్చోరా, నువ్వు కూర్చోరా. ఏదో నా దూల కొద్దీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. జనాలకు నామం పెట్టి సంపాదించిన ఆస్తులని మీ పేరున పెడితే మీరు నాకు పంగనామం పెట్టాలని చూస్తే నాకు తెలియకుండా ఉంటుందా, కోలకుండా ఉంటుందా? ఇంత చేసి ఏం లాభం? మీరు ప్రశాంతంగా ఉండరు, నన్ను ప్రశాంతంగా ఉండని కోరు. తప్పైంది బాయ్, నన్ను క్షమించండి. తంబి, నేను ఊబి లాంటి వాణ్ణి. ఒక్కసారి దిగితే మునిగిపోవడమే తప్ప బ్రతికి పట్టగట్టలేరు. నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను ఇచ్చిపెట్టు, నన్ను ఇచ్చిపెట్టు బాయ్, నీకు దండం పెడతా, వదిలేండి. నాకు తొక్కడమే తెలుసు కానీ వదలడం తెలియదురా. వ్యక్తిత్వాన్ని గురించి డప్పు చాటింపు వేస్తానంటే దండించకుండా ఊరుకోవడానికి నేనేమన్నా మామూలు మనిషి అనుకున్నారా? నా పేరు రెడ్డి, శివారెడ్డిరా. ఎక్కడే ఉంది తను, ఎక్కడుందో, ఇంకా రావట్లేదేంటి? దీని అమ్మాయిది ఇవాళ ఆఫీస్కి పోదా?
ఏంటి అంత అర్జెంట్గా కలవాలని కాల్ చేసావు? వీడేంటే ఇలా నా ఎదురుగా మర్డర్లు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వ్యక్తిని చంపేసి చట్టానికి దొరకకుండా ఎలా తిరుగుతున్నాడో చూడు. ఇలాంటి వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలానే, ఏదో ఒకరోజు వాడి పాపం పండి వాడే చట్టానికి దొరికిపోతాడు. అదే ఎప్పుడు? చట్టానికి ఆధారాలు ఇప్పుడు దొరికితే అప్పుడు. ఆ దేవుడి మీద భారం వేసుకుని కూర్చుంటే మానవత్వానికి మట్టి కొట్టినట్లే. అంటే ఏంటి? మనమే ఎందుకు ఆధారాలు బయట పెట్టకూడదు? నీకేమైనా పిచ్చా? ఇలాంటి వాడిని బయటికి లాగితేనే సమాజానికి మంచి జరుగుతుంది. మంచి లేని సమాజంలో మంచి మంచి అంటూ ఆరాట పడితే మనమే లేకుండా పోతామే. మానవత్వం లేని మనుషుల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటావా? ప్రెస్లో పనిచేసినంత మాత్రాన ప్రపంచమే మన చేతుల్లో ఉండదు. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, దాటాలని ప్రయత్నించకు. దాటితేనే చరిత్రని సృష్టించగలం. నీకేమన్నా అయితే అదే చరిత్రలో మిగిలిపోతావే. నాకేం కాదు, నా వెనకాల వరుణ్ ఉన్నాడు. నీకు పిచ్చి బాగా పట్టిందే, నీ పిచ్చి గురించి ముందు వాడికి చెప్పు. అబ్బా అది కాదే. ఇంకేం మాట్లాడకు, నడువు ఫస్ట్. అబ్బా ఎలాగైనా సరే ఆ శివారెడ్డి గురించి ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలి. అరే లింగ సార్, ఏం జరిగిందంటావు? నా ఐడియా ప్రకారం ఏం జరిగిందంటే సార్? రేయ్, నీ ఐడియాలు తీసి నీ గుత్తాలు నొక్కో. ఏం జరిగిందో నేను చెప్తారా? ఓపెన్ చేస్తే